హలో గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే, టాటా ELXI అనే కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఆ జాబ్ రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నట్లయితే 2023 బ్యాచ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, ఓన్లీ 2022 బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. దాంట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ అండ్ ఎంఎస్సి వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఇందాక చెప్పా కదా, ఇయర్ ఆఫ్ ప్యాసింగ్ వచ్చేసి ఓన్లీ 2022 బ్యాచ్ వాళ్ళు మాత్రమే. అండ్ వర్క్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే బెంగళూరు, త్రివేంద్రం, చెన్నై, హైదరాబాద్ అండ్ పూణే దీని యొక్క వర్క్ లొకేషన్స్ వచ్చేసి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇందాక నేను చెప్పా కదా బిఈ, బీటెక్ వీళ్ళైతే ఎలిజిబుల్ అని. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళు చెప్పింది ఏంటంటే, 1 ఇయర్ గ్యాప్ అనేది మీ ఎడ్యుకేషన్లో ఉండకూడదు అని ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సిజిపిఏ పర్సంటేజ్ వచ్చేసి 60% అండ్ 6 CGPA అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదైతే పక్కా ఉండాలి. ఒకవేళ మీకు 59.99 వచ్చినా కూడా మీరు డిస్క్వాలిఫైడే ఈ జాబ్కి. సో 60% ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మీకు ఎనీ మీకు ఇప్పుడు ఈ జాబ్కి జాయిన్ అయ్యే 6 మంత్స్ లోపు మీరు మీ బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఆ పాయింట్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో నోట్ విషయానికి వచ్చినట్లయితే, మీరు పాస్ట్లో లాస్ట్ 6 మంత్స్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదు. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ జాబ్ని చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మాకు సాటిస్ఫై అవ్వకపోతే మిమ్మల్ని మేము డిస్క్వాలిఫై చేస్తామని ఈ సెకండ్ పాయింట్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో దాని యొక్క లింక్ మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ కూడా మీరు క్లియర్గా నిదానంగా చదువుకొని ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇక్కడ కింద మొత్తం ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తే ఈ జాబ్కి మీరు అప్లై చేసిన వాళ్ళు అవుతారన్నమాట. బికాస్ దీని యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గాయస్. సో హోప్ యూ గాయస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.